ఆదిగం హామహే గంగము జ్యోష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద శృణ్వన్నోదసాదన అయం భగవాన్ శ్రీమదకిల మహిమాన్ త్వా గణపతిగం హామహే గంగము జ్యోష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద శృణ్వన్నోదసాదన అయం భగవాన్ శ్రీమదకిల మహిమాన్ సురాసురవందిత వరాక్షేత్ర విభూషణస్యాయణాచల అంజనాచలాది శ్రీకరిమాలాకులస్యనిధి గుణతాభరణ సత్వనిధి భక్తి గుణపూర్ణ శ్రీశైల పూర్ణ గుణవశం వద పరమ పురుష పాపూర విప్రమద సమాలింగితస్య శ్రీమాంగ గుణ రామానుజ ముని నామాంకిత బహుభూమమాలయ వన రామాయత వన సీమా పరివృత విసంకట తట వణధార పూర విభ్రమద సలిల కలికర్తమర్తన కలిదాద్యమ విన సత్యమ నియమల హతి చతుర రుచిరతర విలోకన మాత్ర విదలిత ప్రముఖులు, టీడీడీ చైర్మన్ గారు సుబ్బారెడ్డి గారికి, వారిని టీవీలో చూడటమే డైరెక్ట్గా ఇప్పుడే చూశాను. వారు వచ్చి ఈరోజు ఒక సాంగ్ లాంచ్ చేయడం అనేది ఎంతో శుభసూచకం. అన్నీ పాజిటివ్ వైబ్రేషన్స్ జరుగుతున్నాయి ఈ సినిమాకి. అయితే కాకపోతే ప్రతి సాయంకాలం ప్రసాద్ థియేటర్కి వచ్చేస్తున్నాం మేము అందరం. ఎప్పుడు రిలీజ్ అవుద్దో కానీ మేము ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో రిలీజ్ అయ్యాక ప్రేక్షకులు మేము ఎక్స్పెక్ట్ చేసింది నిజమని డెఫినెట్గా నిరూపిస్తారు. అంత బాగా వచ్చింది సినిమా. ఇది శ్రీనివాసరెడ్డి గారికి, మా ప్రొడ్యూసర్ వాసు గారికి మంచి బ్రేక్ అవుద్ది. నేను మామూలుగానే ఉంటాను కాబట్టి వారు రావటం ఎంతో ఆనందంగా అనిపించింది. రేపు మనం దర్శనానికి అది కూడా ఆ స్వామివారి అనుగ్రహం సుబ్బారెడ్డి గారు తీసుకొచ్చి ఈ సినిమా మీద కురిపించారు. తప్పకుండా ఇట్టే వద్దని కోరుకుంటూ ఉంటా. నమస్తే. మీ మా మన గౌరవనీయులు సుబ్బారెడ్డి అన్న, సాక్షాత్తు శ్రీవారు స్వయంగా ఇక్కడికి పంపించి వెళ్ళిన ఆశీర్వదించమని పంపించారు. ఇక్కడికి వచ్చారు ఈ సినిమా ఆశీర్వదించడానికి. మాకు చాలా ఆత్మీయులు మా అన్న సుబ్బారెడ్డి అన్న. అలాగే శ్రీనివాసరెడ్డి గారు ఏ సినిమా చేసినా సరే ఆలీ నేను కృష్ణ భగవాన్ కంపల్సరీ అనుకోకుండా ఈ సినిమా ఇద్దరం మిస్ అయ్యాము. ఇది పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఒకసారి వీడియో ఎలాగ అన్నాడు, ఎక్కడున్నావారంటే ఏదో సినిమా ఫంక్షన్లో, 100 డేస్ ఫంక్షన్లో అన్నాను. నువ్వు చేసిన సినిమాలన్నీ 100 డేస్ సరే అన్నాడు. చేయకపోతే అన్నా సిల్వర్ జూబ్లీ కదా అన్నాడు. సో మా కలయికి అందరిది కూడా మొన్న సినిమా సెకండ్ హాఫ్ నిలబెట్టేశాను అన్నాడండి వీడు. ఏ అంత దరిద్రంగా ఉందో వెళ్ళిపోనాక రెడీ అయిపోయారు అనుకున్నాను నేను. అలా ఈ సినిమా రాగాల 24 గంటల సినిమా. డైరెక్టర్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన తెలుగు సినిమాకి
కామెడీ పరంగా ఒక వరం. అలాంటిది ఒక గొప్ప సినిమా డమరుకు అనే సినిమా ఆ మధ్యకాలంలో చేశారు. ఎంత పేరు వచ్చింది. ఆ తర్వాత అనుకోకుండా చిన్న గ్యాప్ వచ్చింది కామెడీ సినిమాలు తీయడానికి. అలాంటిది రాగల 24 గంటలను సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా చేశారో చాలా ఆశ్చర్యం వేసింది. ఇవాళ మనం చూసాం, ఇది ట్రైలర్ కానివ్వండి, మొత్తం అన్ని ఎక్స్ట్రాఆర్డినరీగా చేశారు. అలాగే ముందు ముందు రాగల ముందుగా అన్ని కామెడీ సినిమాలు, సంవత్సరానికి 4 సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు శ్రీనివాస రెడ్డి గారిని. చేస్తారు కూడా. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే, ఈరోజు ఈ సంబరం రాగల 24 గంటల సంబరం ఫస్ట్ టైము మా అన్న సుబ్బారెడ్డి అన్న గారు సినిమాకు సంబంధించి ఆయన పాదం మోపారు ఇక్కడ. 100% ఈ సినిమా హిట్, హిట్, హిట్. మళ్ళీ హిట్ సంబరంలో మనందరం పాలు పంచుకుందాం. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ద ఇన్విటేషన్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ అండ్ ఎవ్రీ సక్సెస్ ఫర్ ద టీమ్ ఆఫ్ రాగల 24 గంటల్లో. ఈ మీడియా వారికి, వేదిక మీద ఉన్న అన్న వైవి సుబ్బారెడ్డి గారికి, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచే అండ్ మా నిర్మాత శ్రీనివాస్ గారు, డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి. సో శ్రీనివాసరెడ్డి నాది కలయిక ఆషాఢం పెళ్లి కొడుకు. ఆ సినిమాలో తను ఫస్ట్ ఫిలింకి డైరెక్టరు, నేను హీరోగా 9వ సినిమా అది నాకు. అలాగా అక్కడి నుంచి మొదలుపెట్టాం మా కెరియరు, దాదాపు 25 ఇయర్స్ అయిపోయింది. శ్రీనివాసరెడ్డి అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నకాడి నుంచి నాకు మెడ్రాస్లో మేము ఎప్పుడు కలిసేవాళ్ళం. కానీ ఆ తర్వాత నేను హీరో అవ్వటం, తను డైరెక్టర్ అవ్వటం, పెద్ద పెద్ద సినిమాలు తను డైరెక్షన్ చేసి, మొన్న ఇటీవల మధ్యకాలంలో మీ అందరికీ తెలుసు డమరుకం నాగార్జున గారిది ఎంత పెద్ద హిట్, చాలా అద్భుతంగా ఉంటుంది సినిమా. తర్వాత మధ్యలో మావమంచు అల్లుడు కంచు మోహన్ బాబు గారిది సినిమా తర్వాత కొద్దిగా గ్యాప్ తీసుకొని రాగాల 24 గంటల్లో అని టైటిల్ పెట్టి సినిమా చేస్తుంటే, ఏం సినిమా తీస్తున్నాడు శ్రీనివాసరెడ్డి అని అడిగితే, సినిమా చూస్తే చాలా అద్భుతంగా తీశాడు, అంటే కామెడీయే కాదు ఈ జోన్లో కూడా నేను చేయగలను, నా దగ్గర అంత కెపాసిటీ ఉంది అని తను చెప్పి ఛాలెంజ్ చేసి ఈ సినిమా తీశాడు చాలామంది ఆర్టిస్టుతో తక్కువ రోజుల్లో. అలాగే ఈ సినిమాకి మ్యూజిక్ కానీ, అలాగే కెమెరామెన్ నంజి కానీ, అలాగే ఇక మిగతా ఎవరైతే టెక్నీషియన్స్ ఉన్నారో అందరికీ ఆల్ ది బెస్ట్. అండ్ అది కూడా అన్న వైవి సుబ్బారెడ్డి గారి చేతుల మీదుగా ఈ టీజర్ లాంచ్ చేయడం. ఈ రోజున నేను ఎప్పుడు, దాదాపు 40 ఏళ్ళు అవుతుంది ఇండస్ట్రీకి వచ్చి, ఎప్పుడు ఏ హండ్రెడ్స్ ఫంక్షన్లో కానీ ఏ సినిమా ఫంక్షన్లో కానీ చూడాల, శ్రీనివాసరెడ్డి మీద ఉన్న అభిమానంతో ఈరోజు ఈ ప్రసాద్ లాద్కి రావడం జరిగింది అన్న. సో అది నిజంగా చెప్పాలంటే నిర్మాతకి, మ్యూజిక్ డైరెక్టర్కి, ఆర్టిస్టులకి, డైరెక్టర్కి నిజంగా అది చాలా అదృష్టం. ఎందుకంటే దేవుడి దగ్గర మహా ఉంటే ఎవరైనా 1 నిమిషం 2 నిమిషాలు కొద్దిగా VIP అయితే 10 మినిట్స్, 24 గంటల సేపు ఆయన అక్కడే ఉంటారు. అందుకని రాగల 24 గంటలకి ఈ వచ్చారు అంత అభిమానంతో. సో డెఫినెట్గా ఈ సినిమా పెద్ద సక్సెస్ సాధించిందని నేను డెఫినెట్గా అనుకుంటున్నాను. అలాగే అన్నతో నాకున్న పరిచయం దాదాపు 22 ఏళ్ళ నుంచి, నేను అరడో కాలనీలో ఉండేవాడిని, అన్నతో ఎప్పుడు కలిసేవాడిని. ఆ తర్వాత అనుకోకుండా నేను పార్టీలకు రావటం, అందరిని కలవటం చాలా ఆనందం వేసింది. టీటీడీ బోర్డు చైర్మన్గా ఆయన, ఇంకో విషయం ఏంటంటే ఈ రేపు మా శ్రీనివాసరెడ్డి SVBC ఛానల్కి డైరెక్టర్ కాబోతున్నాడు, రేపు ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు. ఈరోజు ఈ సినిమా టీజర్ లాంచ్, రేపు తిరుపతి వెళ్ళి అన్న హయాంలో రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. సో ఆల్ ది బెస్ట్ ముందుగా. ఎందుకంటే ఎక్కడ పుట్టాం, ఎలా పెరిగాం, చెన్నై వెళ్ళాం బతుకు తెరు కోసం, వచ్చాం డైరెక్టర్ అయ్యాం, డైరెక్టర్ నుంచి సినిమా డైరెక్టర్ కాకుండా అక్కడ సేవ డైరెక్టర్ అవ్వటం అంటే ఇది మామూలు విషయం కాదు. నిజంగా శ్రీనివాసరెడ్డి అన్న ఆశీర్వాదం, అలాగే మా ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్ గారు ఆశీర్వాదం. ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్, ఇక్కడికి వచ్చిన అందరూ అతిథులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇచ్చేసిన ప్రేక్షక అందరికీ, ప్రెస్ మీడియా, ప్లస్ గవర్నీయులు సుబ్బారెడ్డి గారికి, అల్లి గారికి, పేరు పేరున అందరికీ నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. చెప్పదలుచుకునేవన్నీ అందరు చెప్పేశారండి, ఇంకేం లేదు. ఇక ఒక మంచి నిర్మాతగా
రామానాయుడు గారు, దిల్రాజు గారు ఇన్స్పిరేషన్ తోటి నిర్మాత కావాలన్న ఆశ ఉండేది. అది శ్రీనివాసరెడ్డి గారు ఈ నెరవేరినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఇంకా మాట్లాడాల్సిన చాలా మంది ఉన్నారు. ఒక విషయం మాట చెప్తాను, ఈ రాగల 24 రోజులలోపు రిలీజ్ కాబోతుందండి. డేట్ ఏంటంటే ఒక ఈ వీకెండ్లో డేట్ డిక్లేర్ చేస్తాము. ఈ మీడియా సోదరులందరి సహకారం కావాలని కోరుకుంటూ ఈ నాకు నిర్మాతగా అవకాశం ఇచ్చిన శ్రీనివాసరెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ రేపు ఎస్విబిసి డైరెక్టర్గా ప్రమాణ స్వీకారం చేపడుతున్నందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి. నా మీడియా సోదరులందరికీ నమస్కారం అండి. మా విన్నపం అందించి ఇక్కడికి విచ్చేసినటువంటి నా గాడ్ ఫాదర్, నా దైవం, టీటీడీ బోర్డు చైర్మన్ గారు, మా వైఎస్ఆర్సిపి పార్టీ వెన్నెముక శ్రీ వైవి సుబ్బారెడ్డి గారికి నా తరపుని, నా నిర్మాత తరపుని, మా యూనిట్ తరపుని నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. అంటే ఇంకా సార్కి వేరే మీటింగ్ ఉంది, తొందరగా వెళ్ళాలని దానికోసం తొందరగా ముగిస్తున్నామండి. ఇంకా సార్కి నా అనుబంధం, నాతో సార్కి నాకు ఉన్నటువంటి అనుబంధం గురించి చెప్పాలంటే దగ్గర దగ్గర మాది 18 సంవత్సరాల అనుబంధం. పెద్ద ఆయన మన అందరి ప్రియతమ నాయకులు శ్రీ రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం ఒక చీకటిలో ఎటు దిక్కుచోదని పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ ప్రజానీకానికి, అభిమానులకి, కార్యకర్తలకి మళ్ళీ నేను ఉన్నా అని మాకు ఒక వెలుగు చూపించి ఆ ఫ్యామిలీకి ఒక అండగా నిలబడి 10 సంవత్సరాల నిర్విరామ కృషి, అలుపెరగని శ్రమ మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు జగన్ గారికి ఒక అండగా ఒక వెన్నులా ఉండి ఈరోజు ముఖ్యమంత్రిగా ఆయన నా పీట మీద కూర్చోబెట్టి ఎన్నెన్నో పదవి త్యాగాలు చేసి ప్రజల కోసం ఏదేదైతే మన రాజశేఖర రెడ్డి గారు నిర్విరామంగా కృషి చేస్తూ ప్రజల శ్రేయస్సు తన ధ్యేయంగా ఫీల్ అయ్యేవారు, అలాగే తను నమ్ముకున్న వాళ్ళ కోసం, పార్టీ వాళ్ళ కోసం ఆయన నిరంతరం కృషి చేస్తూ అందరికీ అండగా ఉంటూ ఈరోజు అందరి మనలను పొందుతూ అందరి హృదయాల్లో ఒక దైవంగా నిలిచారు. ముఖ్యంగా నా విషయానికి వస్తే నాకు దైవ సమానులు, పితృ సమానులు. ఎందుకంటే ఇప్పుడన్నా ఏదన్నా ఒకసారి పలకరిందాం, ఒకసారి చూసుకుందాం. ఎందుకంటే ఆ రోజు పెద్ద ఆయనతో నాకున్న అనుబంధం అలాంటిది. నాకు ఎప్పుడు అపాయింట్మెంట్లు అయి ఉండేవి కదండి, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా డైరెక్ట్గా వెళ్ళేవాడిని, కలిసేవాడిని. ఆయన చూస్తే తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొచ్చినట్టు. ఆ లేని లోటుని మళ్ళీ నాకు ఈయన తీరుస్తున్నారు, నా దైవం. సో నేను ఎప్పుడైనా ఆయన మొదట అడిగే మాట ఒకటే, పిల్లలు ఎలా ఉన్నారు, నువ్వు బాగున్నావా, ఏమి ఇబ్బంది లేదు కదా, ఫస్ట్ అడిగే మాట అది. అలా నన్నే కాదు, ఈరోజు కొన్ని లక్షల కోట్ల మంది ఉన్నారు, ఎవరైనా అదే పలకరింపు, అదే ఓర్పు, అలాగే అందరినీ చూసుకుంటూ వస్తూ ఉంటారు ఆయన. సో అలాంటి వ్యక్తి చేత ఈరోజు మన సినిమాకి సంబంధించిన ఈ సాంగ్ ఓపెన్ చేయించడం అనేది నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నా. ఈ సాంగ్ చేసినప్పుడే ఇది ఆయన చేతుల మీదుగా చేయించాలని నిర్ణయించుకుని దగ్గర 4 రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాం. మా సుబ్రహ్మణ్యం గారు ఫాలోఅప్లో ఉన్నాం, బిఏ గారు. ఈరోజుకి సార్ డేటు దొరకడం దొరికింది. సో ఈరోజు ఈ పాటని ఆయన అమృతహస్తాల మీద, చేతుల మీదుగా రిలీజ్ చేయడం అనేది చాలా సంతోషంగా ఉందండి. సో మాకు ఎప్పటికీ ఆయన దీవెనలు ఉంటాయని నేను కోరుకుంటూ ఉన్నా. అలాగే లేటెస్ట్గా ఈ మధ్యకాలంలో నాకు మరో బాధ్యత అప్పచెప్పారు, అది ఎస్విబిసి ఛానల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా. సో మీరు నాకు అప్పగించినటువంటి ఆ బాధ్యతని నేను ఎక్కడా ఒమ్ము కాకుండా నిజాయితీగా మీ పేరు నిలిపేటట్టుగా చేస్తానని అందరితోకుండా నేను చెప్తున్నానండి. సో ఎప్పటికీ నా జీవితాంతం నాకు దైవంగా నేను కొలుచుకునేటటువంటి ఆయన ఈరోజు ఫస్ట్ టైం ఒక సినిమా ఫంక్షన్ రావడం అనేది జరిగింది. నేను ఈ సందర్భంగా
అంటే నేను అమ్మను కూడా పిలుచుకోవాలనుకున్నా, కానీ ఇంక సినిమా ఇది ఆడవాడి ఆవిడ తిరుపతిలో ఉన్నారు, అందుకని రాలేకపోయారు. ప్రతి మగాడి జీవితం వెనుక ఒక ఆడది ఉంటుందని అంటుంటారు. అలాగే మా అమ్మ ఆవిడ నిత్యం పూజలతో హోమాలతో దైవభక్తితో తరిస్తూ ఉంటారు. ఆమె చేసిన ఆ పూజా ఫలం ఈరోజు సారు నా దైవం చాలా ఈ స్థాయికి ఇంతమందికి ఇన్ని కోట్ల మందికి ఉపాధి కల్పించే ఇదిలో ఉన్నారంటే ఆ అమ్మ యొక్క పూజలు. సో ఆ అమ్మ తిరుపతిలో ఉన్న ఆవిడ ఆశీస్సులు కూడా నాకు ఉంటాయని కోరుకుంటూ సెలవు. సార్ మాట్లాడే ముందు శ్రీనివాస్ రెడ్డి గారు సమర్పించినటువంటి సన్మాన పత్రాన్ని రవి గారు ఇప్పుడు చదివి వినిపిస్తారు. ఓం నమో వెంకటేశాయ. రాగల 24 గంటలు సినిమా ఆడియో ఫంక్షన్ కదా, ఆడియో ఫంక్షన్కి విచ్చేసిన మిత్రులు నటులు ఆలీ గారు, రఘుబాబు గారు, కృష్ణ భగవాన్ గారు, రఘు కొంచ చిన్న మా కాలనీలో ఉంటారు, చిన్నానే కదా మీరు, రవి సారీ, ఆర్ట్ డైరెక్టర్ చిన్న గారు, అమ్మిరాజు గారు, శ్రీరామ్ రెడ్డి, ప్రొడ్యూసర్ శ్రీనివాసరెడ్డి, దర్శకుడు మా సీను శ్రీనివాసరెడ్డి గారు, బాబా గారు, కుమార్ గారు, శ్రీనివాస్ గారు, మంజుష గారు, ఈ కార్యక్రమానికి చేసిన సోదరులకు, మిత్రులకు, మీడియా సోదరులకు అందరికీ నమస్కారం. మామూలుగా నాకు సినిమా ఫంక్షన్లకి వచ్చే టైము ఉండదు, పెద్ద నాలెడ్జ్ కూడా ఉండదు, కాబట్టి అవాయిడ్ చేస్తూ ఉంటాను. కానీ శ్రీనివాసరెడ్డి నాకు 20 సంవత్సరాల నుంచి మిత్రుడు. ఆయన ఒక డైరెక్టర్గాను ఒక సినిమా వ్యక్తిగాను నేను చూడను, నా కుటుంబ సభ్యుడిగా చూస్తాను. అందుకే ఆయన్ని నిన్న మొన్న వచ్చారు, నేను గత 20 రోజుల నుంచి హైదరాబాద్ రాలేదు, తిరుమలలో విజయవాడలో ఉంటూ రాలేకపోయాను. వచ్చినప్పుడు ఏమైంది నీ సినిమా రిలీజ్ కాలేదు ఏంది ఇంకా అంటే, సినిమా ఆడియో ఒకటి ఆపాను సార్, 4 రోజుల నుంచి మీకోసం వెయిటింగ్ చేస్తున్నాను సార్, మీరే రిలీజ్ చేయాలి. అదేంది నాకెందుకు చెప్పలేదంటే, సుబ్రహ్మణ్యం గారికి చెప్తున్నా సార్, మీరు రావట్లేదు కదా హైదరాబాద్ అన్నాడు. నేను ఈరోజు ఉంటా, రేపు కూడా ఉంటా, నువ్వు ఇమ్మీడియట్గా పెట్టేసుకో, ముందు లాంచింగ్ కార్యక్రమం చేసుకొని త్వరగా సినిమాని రిలీజ్ చేసే కార్యక్రమం చేయాలని చెప్పి చేస్తున్నా. ఇక్కడికి వచ్చినాక చూస్తే ఎందుకు శ్రీనివాసరెడ్డి ఈ పాట నా చేతే లాంచ్ చేయాలనిపించాడో అనిపించిందో నాకు అర్థమైంది. చాలా చక్కగా చిత్రీకరించాడు వెంకటేశ్వర స్వామి అన్నమయ్య కీర్తనలు. దీని మీద తీసుకొని మీ ఆలోచనకి రఘు కదండి మీ పేరు, వెరీ గుడ్, రఘు కుంచె గారికి ఈ ఆలోచన వచ్చిన శ్రీనివాసరెడ్డికి చాలా బాగా మంచి పాట లాంచ్ చేసే అవకాశం ఇచ్చారు. నాకు సంబంధించింది, స్వామి దగ్గరగా ఉండే వాడిని కాబట్టి. సో ఈ సినిమాలకు మంచి ఈ పాటలు కూడా తప్పకుండా బాగా హిట్ అవుతాయి. ఈ సినిమా కూడా అంతకి 2 ఇంతలు బాగా హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. అదేవిధంగా ఒక్క విషయం ఈ సందర్భంగా చెబుతా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సినీ పరిశ్రమకి సంబంధించి ఎటువంటి సహకారాలు కావాలని కూడా చేయటానికి ఎప్పుడూ తయారుగా ఉన్నారు. సినిమా ఇండస్ట్రీని ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చేసుకోవడానికి ఏ విధమైన సహకారాలు కావాలన్నా కూడా చేయటానికి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి సినిమా పరిశ్రమకి సంబంధించిన అందరూ మా పార్టీలో ఎట్లా ఆలీ, రఘుబాబు వీళ్ళంతా మా పార్టీలోనే ఉన్నారు, శ్రీనివాసరెడ్డి అంటే ఫస్ట్ నుంచి ఉంటానే ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇచ్చే సూచనలు తీసుకొని సినిమా ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాల తోడుగా ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ సినిమా రాగల 24 గంటల సినిమా రాగల 24 రోజుల్లో మీరు చెప్పినట్టు త్వరగా రిలీజ్ అయ్యి తప్పకుండా 100 రోజుల ఇంకా అంతకన్నా ఎక్కువ ఆడే విధంగా ఉండాలని చెప్పి ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తాను. ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్కి అందరికీ, నటులందరికీ,
తెర వెనుక పనిచేసిన వాళ్ళకి, తెర మీద నటించిన వాళ్ళకి అందరికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలుసుకుంటూ తప్పకుండా ఈ సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ సీన్ ప్రొడ్యూసర్ శ్రీనివాసరెడ్డి అండ్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.